మిత్రులారా, మనకు మొన్ననే మనకు దేశవ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి ఒక హిస్టారికల్ జడ్జిమెంటు, 7 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనము ఆర్టికల్ 341 ప్రకారంగా ఏదైనా కులాన్ని షెడ్యూల్ కాస్ట్లో చేర్చాలన్నా తీసివేయాలన్నా కేంద్ర ప్రభుత్వంకి అధికారం ఉంటుంది. కానీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను అమలు చేసుకోవాలంటే, వర్గీకరించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛ అధికారం ఉంది. కేవలం కులాలను కలపడం కానీ తీసివేయడం మాత్రమే కేంద్ర ప్రభుత్వము అటు పార్లమెంటు ద్వారా చేయాలని చాలా స్పష్టంగా గతంలో ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసును కొట్టివేస్తూ, అటు పంజాబ్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి కేసును వర్గీకరణను ఆమోదిస్తూ, రాష్ట్ర ప్రభుత్వాలు షెడ్యూల్డ్ కులాలను వర్గీకరించుకొని రిజర్వేషన్లు అమలు చేసుకునే అవకాశం ఉంది అని తీర్పు చెప్పడం జరిగింది. దీంట్ లోపల ఇదే తీర్పులో 7 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఏం చెప్పిందంటే, అందులో 4 జడ్జిలు ఎస్సీ రిజర్వేషన్లలో కూడా క్రిమిలేర్ విధానాన్ని పెట్టాలని చెప్పేసి, దాంట్లో 3 జడ్జిలేమో ఓబీసీ రిజర్వేషన్లకు, బీసీ రిజర్వేషన్లు క్రిమిలేరు నాన్ క్రిమిలేరు ఏ విధంగా ఉందో అదే పద్ధతిలో ఎస్సీ రిజర్వేషన్లు కూడా పెట్టవలసినటువంటి అవసరం ఉన్నదని 1 జడ్జిలు. ఇంకొక జడ్జి గారేమో అసలు ఒకటే జనరేషన్కు రిజర్వేషన్లు ఇవ్వాలి, రిజర్వేషన్ నెక్స్ట్ జనరేషన్ తర్వాత రిజర్వేషన్ ఇవ్వద్దని, అట్లా అంటే ఎస్సీ రిజర్వేషన్ల అమల్లో కూడా క్రిమిలేర్ పెట్టాలనే అంశాన్ని ఒక సూచనాప్రాయంగా ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. మరి ఈ క్రమం లోపల చాలామంది విద్యార్థులు, మేధావులు, మిత్రులు కూడా మరి ఎస్సీ రిజర్వేషన్లలో ఈ క్రిమిలేర్ విధానం పెట్టరా సార్ అని అడుగుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి తీర్పు దేని మీద వచ్చింది తీర్పు? షెడ్యూల్డ్ కులాలను వర్గీకరించి రిజర్వేషన్లు అమలు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నదా లేదా అనేది. గతంలో ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు సుప్రీంకోర్టు 5 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఏం చెప్పింది? అసలు ఎస్సీ కులాలను వర్గీకరించాలన్నా కూడా కేంద్రమే, పార్లమెంట్ చేయాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదని చెప్పింది. కానీ అలా 7 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఏం చెప్పిందంటే, షెడ్యూల్డ్ కులాలను వర్గీకరించుకొని రిజర్వేషన్లు అమలు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నదని ఖరాఖండిగా 6:1 7 జడ్జిలు ఆమోదం తెలపడం జరిగింది. ఈ క్రమం లోపల వాళ్ళు ఒక సూచనాప్రాయంగా మాత్రమే ప్రభుత్వాలకు చెప్పారు, కానీ ఖచ్చితంగా చేయమని కాదు. అది క్రిమిలేరు ఎవరైతే షెడ్యూల్ కులాలలో, షెడ్యూల్ ట్రైబులలో క్రిమిలేర్ అంటే సంపన్నులు, సంపన్న శ్రేణి, క్రిమిలేర్ అంటే తెలుగులో సంపన్న శ్రేణి వర్గం అంటారు. ఈ సంపన్న శ్రేణి వర్గం వాళ్ళను రిజర్వేషన్ నుంచి తీసివేస్తారు. అది ఓబీసీలో కానీ మన స్టేటు బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్లో ఆల్రెడీ అమలవుతూ ఉన్నాయి. అసలు క్రిమిలేరు ఇష్యూ ఈ ఎస్సీ కులాలలో ఇప్పుడు వచ్చినటువంటి తీర్పు ప్రకారంగా ఇమీడియట్గా పెట్టే అవకాశం అయితే లేదు, ఎందుకంటే దానికి చాలా కసరత్తు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇది న్యాయమూర్తులు ఇచ్చినటువంటి ఒక సూచన మాత్రమే ప్రభుత్వానికి. ఈ ఎస్సీ రిజర్వేషన్లలో కూడా క్రిమిలేర్ విధానాన్ని అమలు చేయాలనేది ఒక సూచన మాత్రమే, అది ఆర్డర్ కాదు. ఏదేమైనా ఇది మొదటిసారి కూడా కాదు, ఎందుకంటే ఇంతకుముందే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అంటే ప్రమోషన్లలో రిజర్వేషన్ సంబంధించి 2006 ఎం నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఈ అంశాన్ని లేవనెత్తిండ్రు. ఇంతకుముందు కొన్ని జడ్జిమెంట్లలో కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో కూడా క్రిమిలేరు విధానం పెట్టాలనేది ఒక అంశంగా అంటే న్యాయమూర్తుల యొక్క అభిప్రాయాన్ని వెలుగుస్తూ ఉన్నారు జడ్జిమెంట్లలో. అందులో భాగంగానే మొన్న వచ్చినటువంటి తీర్పు కూడా అదే విధంగా చూడాలి. మరి అసలు క్రిమిలేర్ విధానం ఏ విధంగా వచ్చింది, అసలు క్రిమిలేర్ అంటే ఏంటిది అనేది మొట్టమొదటిసారిగా 1992 ఈ మండల్ కమిషన్ కేసు తీర్పు లోపల కేంద్ర ప్రభుత్వము అమలు చేస్తున్నటువంటి 27% ఓబీసీ కోటాలకు సంబంధించి, అప్పుడు 9 మంది రాజ్యాంగ ధర్మాసనం చెప్పినటువంటి తీర్పు లోపల క్రిమిలేర్ అనేది కొత్తగా వచ్చింది. ఎందుకంటే అక్కడ నేను గతంలోనే చెప్పిన చాలా కొన్ని వీడియోలలో చెప్పింది ఏంటంటే, బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి అంటే ఈ బీసీ రిజర్వేషన్లు ఏం చెప్తా ఉన్నది రాజ్యాంగపరంగా, ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ, సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నాడు, కులాలు అనలేదు, క్యాస్ట్ అనలేదు. అందుకే బీసీ రిజర్వేషన్లు వివాదాస్పదంగా మారి ఈరోజు బీసీలు పెద్ద ఎత్తున న్యాయపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అంటే చిన్న అంటే రాజ్యాంగ రచన లోపలనే అన్యాయం జరిగింది బీసీలకు, అదేవిధంగా సవరణలలో కూడా వీళ్ళకు సరైనటువంటి న్యాయం జరగలేదు కాబట్టి ఇలా న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తూ ఉన్నాయి బీసీ రిజర్వేషన్ల మీద.
మరి ఇక్కడ మండల్ కమిషన్ తీర్పులో ఇంద్రాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మొదటిసారిగా క్రిమిలేరు విధానం తెర మీదకి వచ్చింది. ఆనాడు చెప్పినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఏంటంటే, ఈ బీసీ రిజర్వేషన్ అంటే సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ జాబితాలో, అంటే కేంద్ర ప్రభుత్వంలో ఓబీసీ జాబితా, మన రాష్ట్ర ప్రభుత్వంలో బీసీ జాబితా, ఓబీసీ జాబితా లోపల ఈ బీసీ వెనకబడిన కులాలను చేరుస్తున్నారు కాబట్టి ఆయా కులాలలో సామాజికంగా వృద్ధి చెందిన వాళ్ళను ఆ రిజర్వేషన్ నుంచి తీసివేయాలి, క్రిమిలేరు విధానం పెట్టాలని చెప్పేసి ఆనాడే ఆ రిజర్వేషన్ల అమలులో ఇచ్చినటువంటి తీర్పులో చాలా స్పష్టంగా ఈ తీర్పు వచ్చిన తీర్పు వెలువడిన 3 నెలల్లో జాతీయ స్థాయి లోపల ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఎవరెవరిని రిజర్వేషన్ నుంచి తీసివేయాలనేది మీరు చేసిన తర్వాతనే ఓబీసీ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి తీర్పు ఇచ్చింది. కాబట్టి అప్పుడు కేంద్ర ప్రభుత్వము ఓబీసీలలో క్రిమిలేర్ సంపన్న శ్రేణి వర్గాన్ని కనుక్కోవడానికి ఎవరనేది గుర్తించడానికి ఆనాడే జస్టిస్ రామనందన్ అధ్యక్షతన ఒక కమిటీ వేసాను. ఆ కమిటీ ప్రకారంగా ఇవాళ 6 కేటగిరీలు అంటే కాన్స్టిట్యూషనల్ పోస్టులు, సర్వీస్ కేటగిరీ, తర్వాత ఆర్మీ ఫోర్సెస్, అదే బిజినెస్ క్లాసు, అదే మళ్ళీ తర్వాత ల్యాండ్ హోల్డింగ్స్, లాస్ట్ ఇది ఇన్కమ్ అండ్ వెల్త్ టెస్ట్. ఇప్పుడున్నటువంటి ఆదాయంలో ఏం చేస్తున్నారు, 50 లక్షలు వార్షిక ఆదాయంగా, 8 లక్షలు వార్షిక ఆదాయంగా చెప్పి 8 లక్షలు ఎవరైతే ఆదాయం దాటుతుందో వాళ్ళని క్రిమిలేరుగా చెప్తున్నారు. వాళ్ళ పిల్లలని, తల్లిదండ్రుల యొక్క ఆదాయం కనుక 8 లక్షలు వార్షిక ఆదాయం దాటినట్లయితే ఆ వార్షిక ఆదాయంలో ఏమేమి చూడాలనేది చాలా క్వశ్చన్. ఇది ఎక్స్క్లూడింగ్ ఆఫ్ సాలరీస్ అండ్ అగ్రికల్చరల్ ఇన్కమ్, అంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసిన ఉద్యోగుల జీతభత్యాలు కానీ లేదా వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయాన్ని మాత్రం ఈ క్రిమిలేరు వార్షిక ఆదాయంలో చూడొద్దని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే విధానాన్ని ఇవాళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో కూడా, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కేసులో కూడా చెప్పింది ఏంటంటే ఓబీసీలకు ఏ విధంగా అయితే క్రిమిలేరు విధానం ఉందో అదే పెట్టాలని చెప్పడం జరిగింది. మరి ఈ అంశం అంతా అదొక సూచన మాత్రమే, ప్రభుత్వాలకు ఇచ్చినటువంటి సూచనే, తప్పకుండా పెట్టాలనే ఆదేశం అయితే కాదు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఒక రకంగా, ఓబీసీ రిజర్వేషన్లు ఇంకొక రకంగా చూడాలని అత్యున్నత అంటే ఇంకా హయ్యర్ బెంచ్, 9 మంది జడ్జీల రాజ్యాంగ ధర్మాసనము ఇంద్రాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులోనే 1992లో చెప్పారు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఏదో షెడ్యూల్ కాస్ట్ లోపల క్రిమిలేరు పెట్టే అవకాశం లేదు. ఎందుకంటే షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్ అనేది కులం బేస్ మీద ఇస్తున్నటువంటి రిజర్వేషన్, షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషను తెగకి ఇస్తున్నటువంటి రిజర్వేషన్. అంటే ఆయా కులాల్లో తెగలల్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా రాష్ట్రపతి అయినా కావచ్చు, సామాన్యమైన పౌరుడైనా కావచ్చు, అందరూ కూడా సమానమే. అయినప్పటికీ ఇవాళ న్యాయమూర్తులు అంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కొంత ఏం చెప్తున్నాయంటే రిజర్వేషన్ ఫలాలనేది రాను ప్రభుత్వ రంగంలో పూర్తిగా తగ్గిపోతూ ఉన్నాయి, సన్నగిలుతూ ఉన్నాయి. ఈ క్రమం లోపల అడ్వాంటేజ్, ఒకసారి రిజర్వేషన్ అనుభవించిన వాళ్ళే పదే పదే రిజర్వేషన్ తీసుకోవడం వల్ల దీని యొక్క ఆబ్జెక్టివ్, దీని యొక్క లక్ష్యం నెరవేరడం లేదనేది న్యాయమూర్తులు చెప్తున్నటువంటి సూచన. అది కూడా నిజమే, కానీ ఇప్పటికిప్పుడు షెడ్యూల్ కాస్ట్ ఈ జడ్జిమెంట్ రాగానే కూడా ఈ ఇప్పుడు ధన్వర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ ఇప్పుడు వచ్చినటువంటి తీర్పు ఇమీడియట్గా ఈ క్రిమిలేరు పెట్టే అమలు చేసే అవకాశం అయితే లేదు. మరి ఈ వర్గీకరణ అనేది ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ లోపల ప్రభుత్వాలు కూడా ఇప్పటికే ప్రకటించున్నాయి. మరి ఈ కసరత్తు చేయాలంటే కూడా కొంత సమయం పడుతుంది. ఇప్పుడు ఆన్గోయింగ్ రిక్రూట్మెంట్లకు ఇమీడియట్గా ఎస్సీ వర్గీకరణ పెట్టే అవకాశం అయితే లేదు. అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ప్రత్యేకమైన ఒక కమిషన్ వేసిన తర్వాత ఈ కులాల యొక్క జనాభాలు మారిపోయినాయి. ఎందుకు అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ముందు కులాలు అంటే షెడ్యూల్ కాస్ట్ లోపల ఉన్నటువంటి కులాల జనాభా లెక్కలు లేని తర్వాత మళ్ళీ గ్రూపులు ఏబిసిడి గ్రూపులలో మాదిగ ఉపకులాలు, మరియు మాల ఉపకులాలు, తర్వాత రిలి, తర్వాత ఆది ఆంధ్ర, ఇట్లా కొన్ని కులాలను వేరు చేసి డివైడ్ చేయడానికి కొంచెం సమయం అయితే పడుతుంది. తప్పకుండా పడుతుంది. ఎందుకంటే మళ్ళీ తర్వాత న్యాయపరమైనటువంటి చిక్కులు రావద్దంటే డీటెయిల్గా దీని మీద ఒక కమిషన్ ఎంక్వైరీ తర్వాతనే పెట్టే అవకాశం ఉంది. అయితే ఈ దీంట్లోనే ఎస్సీ రిజర్వేషన్లో క్రిమిలేరు పెట్టే అవకాశం అయితే లేదనేది నా అభిప్రాయం. ఇంకా కొన్ని వీడియోలలో మీకు కొన్ని న్యాయపరమైనటువంటి విషయాలను మీ ముందుకు తీసుకొస్తాను. తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మిగతా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.